జీవితానికి మనలను మనము ఎప్పుడైతే సమర్పించుకున్నామో దేవుడు అంటున్నాడు జెఫన్య గ్రంథములో మనం చదువుకున్నాం ఆయన దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి ఆ దినమున చూడండి 18 చూడండి 16 వచనం 3:16 ఆ దినమున జనులలో మీతో ఇట్లందరూ యెరూషలేమా భయపడకుము సియోను ధైర్యము తెచ్చుకొనుము నీ దేవుడైన యెహోవా మీ మధ్యనే ఉన్నాడు ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన మిమ్ములను రక్షించును ఆయన బహు ఆనందముతో ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును నీ యందు సంతోషించును నీ యందు తనకున్న ప్రేమను బట్టి నీ యందు తనకున్న ప్రేమను బట్టి ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత నీ యందలి సంతోషము చేత ఆయన నిన్ను హర్షించును హర్షింప చేయిస్తున్నాడు నీ చూడని కింద కూడా చదవండి 18 19 వరకు కూడా చదవండి నీ నియామక కాలము పండుగలకు రాలేక చింతపండు నీ సంబంధులను నేను సమకూర్చేదను వారు గొప్ప అవమానము పొందిన వారు ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరిని నేను శిక్షింతును కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును చెదరగొట్టబడు వారిని సమకూర్చుదును ఏ ఏ దేశములలో వారు అవమానమునందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఇదే యెహోవా వాక్కు అక్కడ దేవుడే ఉన్నాడు చెప్పండి ఆ కాలమున మీరు చూసినట్లుగా అక్కడ కుంటి వారిని గుడ్డి వారిని చెదరగొట్టబడిన వారిని ఆ దేశములో అవమానమునందిన వారందరికీ కూడా అక్కడ గొప్ప పేరు నేను కలిగే విధముగా చేస్తాను అంటున్నాడు మీరు ఎవరికి బానిసలయ్యారో ఎవరి చేత నిందల అవమానాలు భరిస్తున్నారో మీరు ఈ రోజు ఆకలి బాధల అవమానాలతో మీరు ఈ రోజు ఆ స్థితిలో ఉన్న వారిని దేవుడు అంటున్నాడు విడిపిస్తాను అంటున్నాడు శరలో నుండి అవమానము నుండి నిందల నుండి అలాగే కుంటి వారిని గుడ్డి వారిని సందర్ని కూడా సమకూర్చి నేను మీ మధ్యన నేను నిలబడి మీ ఎడల నేను సంతోషంగా నేను శాంతిని సమాధానము కలిగి మీ మధ్యలో నివాసం చేయడానికి నేను తీర్మానము చేసుకున్నాను అంటున్నాడు ఎప్పుడు చెప్పండి దేవుడి సన్నిధిలో మనం అందరము కూడా కన్నీటితో ప్రార్థన ఆయన సన్నిధిలో మన హృదయ స్థితిని ఒప్పుకొని మన బట్టలు చింపుకున్నట్లుగా మన హృదయాన్ని చింపుకొని ఆయన తట్టు తిరిగినప్పుడు మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి ఆ దేశములో మీకు ఎన్నడ అవమానం లేకుండా మిమ్మల్ని నేను కాపాడుతాను అంటున్నాడు దేవుడు మనల ఎడల తన ప్రేమను తెలియజేస్తున్నాడు యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి యిర్మీయా గ్రంథము చూడండి అధ్యాయము 11వ వచనం అందుకు యెహోవా నిశ్చయముగా నీకు ఆయన మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను నేను ఇప్పుడు నిన్ను బలపరుస్తున్నాను కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు నిశ్చయముగా వారు నీకు మొరలు విడునట్లుగా చేయుదునని సెలవిచ్చెను చేయుదునని ఆయన సెలవిస్తున్నాడు దేవుడే అంటున్నారు చెప్పండి నిశ్చయముగా నీకు నేను మేలు చేయవలెనని తలంచి ఉన్నాను దేవుడు ఖచ్చితంగా నీ ఎడల నేను మేలు చేయాలని తలంచి ఉన్నాను ఇక నీ శత్రువులందరూ కూడా ఇప్పటి వరకు నిన్ను బాధించిన వారు నీకు ఇక ఏం చేస్తారు చెప్పండి మొరలిడతారంట వాళ్ళే బాధపడతారు మొరలు విడుస్తారంట కనుక ఇక నీకు లోపడతారు వాళ్ళందరూ కనుక దేవుడు ఆయన ఒక మన ప్రార్థన ఎప్పుడైతే దేవుని సన్నిధిలో యథార్థతగా నడుచుకోవటానికి తీర్మానం చేస్తామో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో యాజకులకు మనము లోపడితే యాజకులు దేవుని తట్టు తిరిగి అక్కడ ప్రజల మధ్యన దేవుని సన్నిధిలో బలిపీఠము మధ్యలో కన్నీరు విడుస్తారో అప్పుడు ఆ దేశమంతా ఎందుకంటే దేవుడు ఆశీర్వదించి
ఆయన తక్షణమే ఆ దేశం మీద జాలి కలుగు అయ్యన్నారు చెప్పండి జాలి చూపిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా జాలి అక్కడ ఏమన్నారు చెప్పండి అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనులేడల జాలి చేసుకొనెను జాలి చేసుకొనుసున్నాడు ఇక కనుక మీ ఎడల నేను కఠినముగా ఇక ఉండనే ఉండను మీ శత్రువుల ఎదుట నేను మీకు అవమానానికి అప్పగించను ఎన్నడు ఇక మీకు ఏ కొరత లేకుండా ఆయన మీకు సహాయం చేయనయ్యి ఉన్నాడు అందులో వ్యాధిగ్రస్తులు కుంటివారు గుడ్డివారు బాధలు పడేవారు బీదవారు లేకుండా అందర్ని కూడా ఆయన ఆశీర్వదించడానికి వారి మధ్యలో ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నానని దేవుడు చెలవిస్తున్నాడు చూడండి యెషయా గ్రంథం లాస్ట్ వచనాలు 61వ అధ్యాయము 9వ వచనాన్ని తీసుకుందాం యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం జనములలో వారి సంతతి తెలియబడును వారి సంతానము తెలియబడునట్లు జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినందును వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందరు వారిని చూసిన వారందరూ కూడా ఒప్పుకొందరు ఒప్పుకుంటారంట ఎప్పుడు చెప్పండి ఆయన ఏమంటున్నారండి జనులలో వారి సంతతి తెలియబడును జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధినందును వారు యెహోవా ఆశీర్వదించబడిన జనమని వారు చూసిన వారందరూ కూడా ఒప్పుకొందరు ఒప్పుకుంటారు దేవుడు ఆయన చేసిన మేళ్ళందరూ కూడా అందరూ కూడా అక్కడ వీరు యెహోవా చేత దేవుడు వారి మధ్యలో ఉన్నాడు వారిని ఆశీర్వదించాడు వీరందరూ కూడా యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలు అని ఆయన మనకు ఒక కీర్తిని కలగజేస్తాడంట ఇప్పటి వరకు మనం అవమానాన్ని తెచ్చుకున్నాం దేవుడు అంటున్నాడు నా నామములో మీకు ఒక కీర్తిని కలగజేస్తాను దేవుని తట్టు మనం తిరిగినప్పుడు దేవుని సన్నిధిలో యథార్థతగా ప్రవర్తించినప్పుడు దేవుని ఆజ్ఞలకు భయపడి ఆయన చిత్తములో ఎప్పుడైతే మనం లోబడతామో దేవుడు అంటున్నాడు నీవు ఎన్నడు ఎంత సంపాదించుకోవాలి అనుకున్నా ఎంత కీర్తి తెచ్చుకోవాలనుకున్నా సంపాదించలేని కీర్తి ఆయన నీకు 1000 తరముల వరకు ఆయన నీకు కలగచేయనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము ఆయన 1000 తరాలు దీవెన ఆయన నీకు ఇవ్వనయ్యి ఉన్నాడు దేవుని తట్టు మనం తిరిగితే దేవుని ఆజ్ఞలకు లోబడితే యెహోవా తన జనుల ఎడల మేలు చేయాలని ఆయన నిశ్చయం చేసుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని సన్నిధిలో ఆయనకు మనలను మనం అప్పగించుకొని దినదినము కూడా ఆయన ఆజ్ఞలకు లోబడిన వారు నిత్యము ఏ భయము లేకుండా వారు జీవించగలుగుతారు ఏ అపాయము వారి యొద్దకు రాదు ఏ కీడు వారి మీదకి రాదు ఎన్నడూ బీదరకము వారికి ఉండనే ఉండదు అనేకులకు నీవు అప్పిచ్చేవారిగా ఉంటావు అనేకులు నీ మీద ఎవరు ప్రభుత్వం చేయరు అనేకుల మీద నీకు అధికారం దేవుడు ఇవ్వనయ్యి ఉన్నాను అంటున్నాడు ఈ రోజు వరకు మనం అనేక బాధల్లో ఉన్నామా అనేక మందికి బానిసలుగా అయిపోయి ఉన్నామా ఈ రోజైనా దేవుని సన్నిధిలో ఆనాడు విశ్వాసముతో ప్రజలందరూ కూడా ఏకపక్షముతో వారు సమాజముగా కూడి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు వారి యందు జాలి కలిగి వారిని క్షమించడానికే సింహాసనాన్ని విడిచి వారి మధ్యలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రము అలాంటి ఒక దేవుడు ఈ రోజు మనకు తోడుగా ఉన్నాను అని తెలియపరుస్తున్నాడు కనుక దేవుని సన్నిధిలో ఎంతో కాలం ఎంత మనము అనేక ఆలోచనలు చేస్తున్నాం మనం గొప్పవారు కావాలని కనుక మనమేమి అంత ఆలోచించవసరం లేదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ సోమంతికి తగినట్లుగా నీవు ఏ స్థానంలో ఉండాలో నీవు తలంచినవన్నీ అవి నీకు హానికరముల మేలుగా ఉంటాయా
సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడు గనక ఏ సమయములో నిన్ను ఎలా ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు గనక నీవు ప్రయాస లేకుండా 1000 తరాలు దీవెనని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని సన్నిధిలో దినదినము కూడా మనం ఆయనకు లోబడాలి ఆయన చేసిన మేళ్ళను తలంచుకోవాలి ఆయన ఆజ్ఞలు ఏమిటి అంటే నా ఆయన అంటున్నాడు నేను చేసిన కార్యములు జనులలో నా సాక్ష్యాన్ని మీరు తెలియజేయండి సమస్త జనులకు నేను చేసిన కార్యాలను తెలియజేయండి దావీదు దేవుడి సన్నిధిలో అనేక మేళ్ళను పొందినాక జనులందరి ఎదుట నా బలులను నేను అర్పిస్తున్నాను అంటున్నాడు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని జనులందరి ఎదుట నా మొక్కుబడులను చెల్లించుచున్నాను అంటున్నాడు కీర్తన గ్రంథం 116 12 వచనములో రాయబడి ఉంది కీర్తన గ్రంథం చూడండి 116 12 వచనం చూడండి యెహోవా యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిని నాకు చేసిన ఉపకారములన్నిటిని నేను ఆయనకు ఏమి చెల్లించుదును నేను ఆయనకు ఏమి చెల్లించదను రక్షణ పాత్రను చేతపుచ్చుకొని రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను యెహోవా నామమున ప్రార్థన చేసెదను యెహోవాకు యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను నా మొక్కుబడులన్నీ కూడా చెల్లించెదను చెల్లించెదను ఆయన ప్రజలందరి అక్కడ ఆయన ప్రజలందరూ కూడా చూడాలి ఆయన నాకు ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఎంత రక్షణ ఇచ్చాడో కనుక నా ప్రజలందరూ కూడా చూడాలి నా ప్రజలందరూ కూడా ఆయన సన్నిధిలో వారు కూడా ఆశీర్వదించబడాలి అని దావీదు ఎంతగానో ప్రజలందరి సమక్షములో ఆయన చేసిన మేళ్ళకు కృతజ్ఞత ఆయన తెలియజేశాడు దేవునికి స్తోత్రము ఈ రోజు దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు అనేకులు బయటికి తీసుకురాలేకపోతున్నారు మరుగు చేస్తున్నారు వాటి వల్ల ఉపయోగము లేదు నష్టము మనకే కనుక దేవుడు చేసిన మేళ్ళను మనం బహిరంగంగా మనం ఈ స్థానంలో ఉంచాడు నన్ను ఎలా ఆశీర్వదించాడు అని మనం సాక్షులుగా ఉండాలని ప్రభు మనలను కోరుకొని ఉన్నాడు కానీ మనం మరుగ్గా మాత్రమే ఉండకూడదు దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో అంత గొప్పవారిగా జనులందరి దృష్టిలో వారు యెహోవా ఆశీర్వదించబడిన ప్రజలు దేవుని చేత వీరు ఆశీర్వదించబడిన ప్రజలని అందరూ తెలుసుకునే విధంగా మీరు ఉండాలి అని దేవుడు మనలందర్నీ కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి ఆయన ప్రజలు ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు మీరు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటారు గాని అనేకులకు మీరు బానిసలుగా ఉండనే ఉండరు అని దేవుడు అక్కడ తెలియపరిచి ఉన్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు హల్లెలూయా దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మాది జక్కంపూడి గ్రామం అండి మాకు దేవుడు అంటే ఏంటో తెలియదు మేము అన్యజనులం దేవతలను పూజించే వాళ్ళం దిగుళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళం మా పరిస్థితి ఎలా ఉండేదంటే ఇంట్లో నెమ్మది సమాధానం ఏమీ ఉండేది కాదు నేను వారానికి 40,000 50,000 లక్ష రూపాయలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి నాకు లేని అలవాటు లేదు ముందు దాగేవాడిని పేకాటాడేవాడిని కోటి పందాలకు వెళ్ళేవాడిని బీడీలు కాల్చేవాడిని సుట్టలు కాల్చేవాడిని సిగరెట్లు కాల్చేవాడిని నాకు లేని అలవాటు అంటూ ఏది లేదండి వారం రోజులు డ్యూటీ చేస్తే శనివారం సాయంత్రానికి ఎంతైనా రాని ఆదివారం సాయంత్రానికి మళ్ళీ 10 రూపాయలు అడుక్కోవటమేనండి ఎందుకంటే నాకున్నది పేకాట సమస్తం నాకు పేకాట అండి నాకు ఎంతైనా ఉండాలి నా జేబులో ముందు నేను పేకాటకి వెళ్ళాలి నా ఇంట్లో తిన్నారా తినలేదా అవన్నీ నాకు అనవసరం నాకు మటుకు ముఖ్యంగా పేకాట కావాలి ఏది ఉన్నా లేకపోయినా తినటానికి ఉన్నా లేకపోయినా పేకాట మటుకు ఆడాలి నేను అలా నా మైండ్లో అదో ఫిక్స్ అయిపోయిందండి నేను ఎన్ని రోజులు డ్యూటీ చేసినా ఎంత సంపాదించినా మళ్ళీ ఆదివారం సాయంత్రానికి రూపాయి ఉండేది కాదు నా జేబులో నేను ఒక్క జక్కంపూడిలోనే కాదు చాలాసార్లు క్లబ్బులకు వెళ్ళాను పేకాట ఆడాను ఎన్నోసార్లు ఎన్నో ఊర్లు తిరిగానండి కానీ
నా జీవితంలో మా కుటుంబంలో కానీ మాలో కానీ నెమ్మది సమాధానం. నేను ముందుదాగి నా భార్య వెళ్ళొద్దన్న నా భార్యను కూడా ఎన్నోసార్లు కొట్టాను, ఎన్నోసార్లు హింసించాను. అలా నా కుటుంబంలో అసలు నెమ్మది సమాధానం అసలు ఏది ఉండేది కాదండి. గుళ్ళు తిరిగేవాళ్ళం, పూజలు చేసేవాళ్ళం. ఆ గుడికి వెళ్ళి వచ్చిన రోజు నుంచి మళ్ళీ ఇంకో కొత్త సమస్య మొదలయ్యేదండి మాకు. ఆ సమస్య కోసమని మళ్ళీ గుడికి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ ఇంకో కొత్త సమస్య వచ్చేది. అసలు ఆ సమస్యల మీద సమస్యలు తట్టుకునే వాళ్ళం కాదు. నాకున్న డబ్బులు కానీ మాకు ఇప్పటికి 4-5 సార్లు పొదుపు సంఘం వచ్చిందండి. ఒక్క రూపాయి కూడా మేము తినలేదండి దాన్ని. అవి మొత్తం పేకాటలోనే పోగొట్టానండి. నా అవసరాలు ఏంటో నేనేంటో కుర్రాల సహవాసం బట్టి ముందు తాగేవాడిని, ఆ పేకాటకి వెళ్ళేవాడిని, రాత్రి పగలు కూడా ఆడే ఉండేవాడినండి. అసలు ఎట్లా తిరిగేవాడినంటే ఇక అక్కడికే డబ్బులు అన్నప్పుడు బిర్యానీ తెప్పించుకుని అక్కడే తిని ఆడే పడుకునేవాడిని. డబ్బులు అయిపోతే ఎప్పుడో రేతాల అరగట్టకి ఇంటికెళ్ళి పడుకునేవాడినండి. నా భార్య ఎన్నిసార్లు చెప్పినా నా భార్యను కొట్టాను, మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మను కొట్టాను. నా పిల్లలు చేతికి వచ్చేటప్పుడు కూడా చేతికి వచ్చారు, నా పిల్లలు చదువుకు కూడా కనీసం ఎవరైనా అడిగి అప్పు చేసి ఇంట్లో తెచ్చుకునే వాళ్ళని. స్టోర్ బియ్యం తిని 2-3 సంవత్సరాలు బతికేవండి మేము, మా కుటుంబం మొత్తం. అసలు బియ్యం తెచ్చుకోవడానికి కూడా రూపాయి ఉండేది కాదు, కూరగాయలకు ఉండేది కాదు. వారం డ్యూటీ చేస్తే డబ్బులు వచ్చాయి, అవి తీసుకెళ్ళి పేకాటలోనే పెట్టేవాని, కానీ ఇంట్లోకి మటుకు తెచ్చేవాని కాదండి. ఇక నా భార్యకి నాకు ఎప్పుడూ ఇక గొడవలేనండి. అలా ఉండగా ఒకరోజు చాబాద వెంకట్రావు గారిని హైదరాబాద్ తీసుకెళ్ళానండి. వాళ్ళ అమ్మాయి పని మీద ఏదో వెళ్ళాము. ఆ వెంకట్రావు గారు చెప్పారు, మేము ఇక్కడికి రాకముందు గుణదల చర్చికి వెళ్ళేవాళ్ళమండి. ఆ గుణదలకు వెళ్ళేవాళ్ళం, క్యారేజ్ కట్టుకొని వెళ్ళి అక్కడ తిని వాళ్ళు వాక్యం చెప్పినా మాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళందరూ హల్లెలూయా సూత్రం అంటుంటే మేము తెల్లమ వేసుకొని చూస్తూ ఉండేవాళ్ళమండి. మాకైతే తెలియదు ఆ వాక్యం, తెలియదు ఆ బైబిల్ చదవటం, తెలియదు. మాకు అప్పుడు బైబిల్ కూడా లేవండి మా చేతిలో. ఏదో గుణదల చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా ఉండేవాళ్ళం. అప్పుడు వెళ్తుంటే వెంకట్రావు గారు కనం ఆయన తీసుకెళ్తే చెప్పాడండి, ఇక్కడ ఉన్న గ్రామంలో ఈ చర్చి ఉంది, మీరు రెండు అల్లుడు అన్నాడు. ఒక వారం ఆయన్ని తీసుకొని వచ్చామండి, ఆయన కారు వేసుకొని వచ్చాము. ఇక అలా 2వ వారం వచ్చాక అమ్మగారు పరిచయం అయ్యారండి. ఇప్పుడు నేను తోలే ఆటో నాకు కృషి అయితే లేదండి, అమ్మగారు అయ్యగారు ఇప్పించిన ఆటోనండి అది. ఆ ఆటోనే అప్పుడు దాన్ని ఇప్పించి 4 సంవత్సరాలు అయిందండి నాకు. అమ్మగారు అయ్యగారికి కానీ మాకు కానీ ఇంత మాట లేకోకుండా దాన్ని తోలుతనే ఉండాలి ఇంతవరకు కూడా. ఆ ఆటో ఇప్పించింది నాకు అమ్మగారే, మాకు దారి చూపించింది అమ్మగారే, నన్ను మార్చింది కూడా అమ్మగారు అయ్యగారేనండి. మాకు 1 నెల క్రితం కూడా కరోనా వచ్చిందండి. కరోనా వచ్చి మా ఇంటికాడు ఉంటే మాకు తల్లి తండ్రి ఉన్నా అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు, మాకు లేరు, ఉన్నప్పుడు కూడా పట్టించుకోవాలి మమ్మల్ని. మీ తిప్పలు మీరు పడండి, మీ సావు మీరు సావండి అనేవాళ్ళే కానీ మా జోలికైతే వచ్చేవాళ్ళు కాదు. నాకు విపరీతమైన కోపం అండి, నన్ను ఎవరన్నా అంటే ఊరుకునేవాడిని కాదు. ఊరికి ఊరికి రోడ్డు మీద వెళ్ళేవాడిని కూడా కదిలిచ్చి గొడవ పెట్టుకుని కొట్టేవాళ్ళండి. అలా ముందు దాకా ఎన్నో చేష్టాలు చేసేవాడినండి. ఇక్కడికి వచ్చాక ఈ సన్నిధికి వచ్చాక నా హృదయపూర్వకంగా చెప్తున్నానండి, అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్లే మేము వారేమండి. మా ప్రార్థన అయితే ఏం లేదండి. మేము కరోనా వచ్చినప్పుడు కూడా అమ్మగారు అయ్యగారు పూట పూటకి ఫోన్ చేసి ప్రార్థన చేయండి అంటే వాస్తవం చూద్దాం, అసలు మేము ప్రార్థన చేయలేదండి. మేము చేసుకోవాలి అసలు కరోనా వచ్చినప్పుడు ప్రార్థన. అమ్మగారు అయ్యగారే చేశారు, వాళ్ళ ప్రార్థన బలాన్న బట్టే మాకు కరోనా స్వస్థత కలిగిందండి. లేకపోతే ఈనాడు ఉండేవాళ్ళం కాదండి మేము. నాకు ఇప్పుడైనా కాదండి, ఈ సన్నిధికి రాకముందు మేము ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. చనిపోదాం అనుకున్నాం కుటుంబం మొత్తం, నాకు నా భార్య నాకు 2 పిల్లలండి, అబ్బాయి అమ్మాయి. మా కుటుంబం మొత్తం చనిపోదాం అనుకున్నాము. ఈ సన్నిధికి వచ్చాక ఇలా మారుతానని మటుకు నేను అనుకోలేదండి. నన్ను ఎంతగా మార్చిన అమ్మగారు అయ్యగారికి నా నిండు వందనములండి. కాకపోతే ఈ కరోనా వచ్చాక మళ్ళీ నేను దారి తప్పానేమో అని అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ఇంతకాలం మొన్నటిదాకా కూడా అమ్మగారు అయ్యగారు ఏది చెప్తే అదే చేశాను. కొన్ని మాటల్లో మళ్ళీ అమ్మగారు అయ్యగారి మాట వినలేకపోయానండి. ఆ మాట దాటి నేను వేరే సాటలకు తిరిగాను. అది మటుకు నన్ను క్షమించండి అమ్మా, అది నా బలహీనతలు అమ్మా, నా బలహీనతలను. ఇప్పుడు నేను ప్రార్థనలో బలపడుతున్నానంటే నాకు ఏదో బలహీనత వస్తుంది. ఈ 20 రోజుల్లో నేను ఎంతో బాధపడ్డానమ్మా, నన్ను క్షమించండి అమ్మా, నన్ను మందించండి. ఎందుకంటే నేను చేసే పాపాలను తెలిసి కూడా ఆ పాపం జోలికే వెళ్తున్నానమ్మా. నా హృదయం మార్చుకునేందుకు నాకు సహాయం చేయండి అమ్మా. మా మీ ప్రార్థన బట్టే మేము ఇలా ఉన్నాం తను. మీ ప్రార్థన లేకపోతే మేము అలసి నాడు ఇందులో బ్రతికి జీవించి ఉండేవాళ్ళమే కాదు. ఈ సన్నిధిలో ఎంతో స్వస్థత కలుగుతుందండి. మీకు తెలీదు నేను ఆటో తోలేటప్పుడు నాకు ఏదైనా పెయిన్ వచ్చినా, నేనైతే వాస్తవం చెబుతున్నా దేవుణ్ణి మడిగి తలుచుకునేవాడిని కాదు,
అయ్యగారు పేరే ఎత్తుకునేవాడిని. అయ్యా నాకు ఈయన ఎప్పు వస్తుందంటే ఆ నెప్ప సాయంత్రానికి ఉండేది కాదండి. ఇంతకాలంగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూర్చొని ఆటో తోలుతున్నానండి, ఏ నొప్పి లేకోకుండా, ఏది లేకోకుండా. అది అయ్యగారి ద్వారానేనండి. అయ్యగారు మొన్న వారం కూడా నేను రాలేదండి, అంతకుముందు వారం కూడా రాలేదండి. ఏదో నా సొంత సలాభం కోసం తిరిగాను, నన్ను క్షమించండి అమ్మా. ఇక నేను బతుకున్నంత వరకు కూడా ఏ తప్పు చేయను, అమ్మగారు అయ్యగారి మాట కూడా జవ దాటను. ఈ సన్నిధిలోనే మా తుది వరకు జీవిస్తామని మీ అందరి పక్షాన వాగ్దానం చేసుకుంటున్నానండి. నేను నాకు ఇక మాకు తల్లి తండ్రి ఎవరు లేరు, మాకు ఎలాగో దేవుడిచ్చిన తల్లి తండ్రి వాళ్ళిద్దరేనండి. వాళ్ళిద్దరిని బట్టి జీవిస్తామని నేను వాగ్దానం చేస్తున్నానండి మీ అందరి ముందు. నా పాపాలని నా దోషాలని మా ప్రార్థన వల్ల అయితే మేము కడుక్కోవటం మా వల్ల కాదండి, మీ జరం కాదు. ఇంకా 10 జన్మలు ఎత్తినా మా పాపాలు కడక్కడు. అదండి అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల మా పాపాలకి మాకు స్వస్థత కలిగి ఆ పాపాలను మొత్తాన్ని ఆ అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్లే కడుక్కునే అవకాశాన్ని మాకు ఇచ్చారు ఆ దేవుడు. దాన్ని నిలబెట్టుకునేటందుకు ఆ మాకు దేవుడు ఆ శక్తిని మాకు ఇవ్వమని మేము కోరుకుంటున్నామండి. మాకు ఆ ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, వాక్యం ఎలా చేయాలో తెలియదు, ఆ వాక్యాలను అర్థాలు కూడా మాకు తెలియదండి. ఇక్కడ సన్నిధికి వచ్చాక ప్రార్థన నేర్చుకున్నాం, వాక్యం చదవటం నేర్చుకున్నాం. ఆ వాక్యంలో అర్థాలు అమ్మగారయ్య గారు చెప్తుంటే విని దాన్ని గ్రహింపు చేసుకొని ఆ వాక్యం ద్వారంగా నడుచుకునే శక్తిని మాకు దయచేయమని దేవుడి ద్వారా మేము దేవుడికి రోజు మొరపెడుతున్నామండి. మేము డైలీ పొద్దున్న సాయంత్రం పాటు 6 గంటలకు ప్రార్థన చేసుకునే వాళ్ళం. 6 గంటల నుంచి 8 గంటల దాకా డైలీ చేసుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఈ 20 రోజుల నుంచి ఇక నేను బయటికి మళ్ళీ తిరగటం మొదలేసాక అది ప్రార్థన చేయలేదండి. ఇంట్లో అది కరోనా వచ్చిన కానీ ప్రార్థన లేదు. ఇక ఎంతసేపటికి మొన్నటిదాకా ప్రార్థన మీద ఉండే ఆలోచన ఇప్పుడు ఇక బయట తిరుగుల మీద వెళ్ళిపోయిందండి. మళ్ళీ నాలో ఉన్న ఆ ఆలోచనలు మొత్తం తీసేయటానికి నా మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అమ్మగారు అయ్యగారికి కూడా మరొక్కసారి నేను చెప్పుకుంటున్నానండి. మా వల్ల అయితే ఏదీ కాదండి. మాలో ఉన్న ప్రతి ఏ కోణాన చూసినా ఈ సన్నిధిలో నిల్చోవడానికి కూడా నాకు అర్హత లేదండి. ఎందుకంటే నేను అంత పాపాత్మనండి, పాపుల్లో ప్రథమ పాపిని నేనే. ఎందుకంటే నాకు లేని అలవాటు లేదు, అన్నీ అలవాటులు ఉన్నాయి. ఆయన అన్నింటినీ వదులుకొని నేను నున్నొద్దామన్న ఆలోచన చేసుకొని కూడా అమ్మగారు అయ్యగారు చెప్పారు ఇల్లు చూద్దాం అయ్యా, చూద్దాం అయ్యా, చూద్దాం అయ్యా అన్నారు. చూశాను చూశాను చూశానండి. అమ్మగారు అయ్యగారు చెప్పకుండానే ఇక్కడికి వచ్చానండి. నేను సన్నిధికి పక్కన ఉంటుందిలే అని రాత్రి ఫోన్ చేశాను. మామూలుగా ఇక వచ్చేసానండి పొద్దున్నే. అదేంటయ్యా చెప్పకుండా వచ్చేసామన్నారు. సన్నిధికి పక్కన ఉంటుందని వచ్చానమ్మా అన్నాను. సరేనయ్యా మీ ఇష్టం అయ్యా అన్నారు. ఇక దాన్ని బట్టి నాకు ఏం మాట్లాడాలో తెలియదు, నాకు సాక్ష్యం ఎలా చెప్పుకోవాలో తెలియదండి. నా సాక్ష్యంలో నా తప్పు నుండి అమ్మకు క్షమించండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. హల్లెలూయా. దేవునికి వందనాలండి, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, కూడి ఉన్న ఈ సంఘస్థలందరికీ హృదయపూర్వక వందనాలండి. గత నెల నుంచి నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా ఫస్ట్ నాకు అటాక్ అయిందండి కరోనా. నాకు అటాక్ అయ్యి నాకు వచ్చింది కానీ నాకు 3 రోజుల్లోనే దాని నుంచి నాకు దాని సింప్టమ్స్ బాగా ఒక 3 రోజులు తీవ్రంగా చూపించింది. తర్వాత 4వ రోజు నుంచి నాకు అసలు ఏమీ లేనట్టే అసలు కరోనానే వచ్చినా పోయింది. 4వ రోజు నుంచి అసలు ఏ సమస్య లేదు నాకు. కానీ నేను నాకు వచ్చిందని తెలవడంతోనే సపరేట్ రూమ్లో వేరేగా ఉండిపోయి అసలు వాళ్ళ ఝాన్సీకి పిల్లలకి అందరికీ దూరంగా ఇటు అటు తలుపులు వేసేసి సపరేట్గా ఉండేవాడిని. అయినా సరే వాళ్ళకు కూడా వచ్చింది. కానీ ఝాన్సీకి చాలా బాగా సీరియస్ అయింది. కానీ కరోనా కాకుండా వేరే ఇంకా వేరే రకాల ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడింది. అది ఇంకా ఎంత సీరియస్ అయిందంటే అది మళ్ళీ హాస్పిటల్ వరకు వెళ్ళి అక్కడ స్కానింగ్లని అయ్యని ఇయని తీసి చాలా ఇబ్బంది పట్టింది. ఇదన్నీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ముందుగా ఈ పౌర్ణమి రోజు ఆరాధన అటెండ్ చేయకపోవటం బాగా తనకు నమ్మకం ఏంటంటే ఝాన్సీకి పౌర్ణమి రోజు కన్నా ఆరాధన అటెండ్ చేసి మనం ప్రేయర్ చేసుకొచ్చుకుంటే ఆ రోజు ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే ఎటువంటి ఇది ఉన్నా సరే అన్ని స్వస్థత బాగా చేకూరుతుంది ఈ విశ్వాస మందిరంలో అని తనకు ఒక గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. అలాగే
కిందటి సారి ఈ కరోనా వల్ల రాగలేకపోయాం. అంతకు ముందు సారి ఒకసారి మిస్ అయ్యాము ఈ పౌర్ణమి రోజు ఆరాధన. అలాగే అప్పుడే అనుకున్నాం అది మిస్ అవటం వల్లే ఇంత ఇదిగా కరోనా వచ్చి అందరికీ బాగా సమస్యలు తెచ్చింది. కానీ రావటం అయితే ఒక అల్లకొల్లోలం అయిపోయింది. డబ్బులకి డబ్బులు అయిపోయినాయి, ఆరోగ్యం ఆరోగ్యం చాలా దెబ్బతింది అప్పుడు అందరికీ. పిల్లలకు కూడా మా పెద్దోడికి వచ్చింది, చిన్నోడికి రాలేదు. కానీ ఆడికి బాగా జ్వరం అది వచ్చింది. ఇక అదే అనుకున్నాం ప్రభు, ఇక ఈ పౌర్ణమి రోజు ఆరాధన మాత్రం మిస్ అవ్వకుండా వస్తాము అని సాక్ష్యం చెప్పుకుంటాము. ఆ రోజు కూడా సాక్షుడిగా నిలుస్తాం ప్రభు అని ప్రేయర్ చేసుకుంటే ఆటోమేటిక్గా చాలా అద్భుతంగా అందరికీ తగ్గిపోయి మంచి స్వస్థత చేకూర్చిందండి. అలాగే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ల ద్వారా చెప్పి ఎప్పటికప్పుడు ప్రేయర్ చేయించుకునేవాడిని. వాళ్ళు కూడా ప్రేయర్ చేసి సహాయం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మళ్ళీ ఇంకా కొంచెం అనారోగ్యంతోనే ఉందండి ఝాన్సీకి. ఆమెను గురించి కూడా మళ్ళీ అయ్యగారిని అమ్మగారిని మీ అందరినీ వేడుకుంటున్నాను ప్రార్థన చేయమని. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.